బెంగళూరు ఏటీఎం ఘటనతో పోలీసులు అలర్ట్ అయ్యారు. నగరంలో సెక్యూరిటీ లేని ఏటీఎంలకు తాళాలు వేశారు. పోలీసులు ఇచ్చిన గడువు ముగియడంతో భద్రత లేని కేంద్రాలను మూసివేయించారు. ఏటీఎంల దగ్గర 24 గంటలు సెక్యూరిటీ ఉండేలా ఆదేశించారు. అంతేకాదు లోపల బయట సీసీటీవీ కెమెరాలతో పాటు 12 మార్గదర్శకాలను బ్యాంకులకు సూచించారు. ఇదిలా ఉంటే అదనపు భద్రతా సిబ్బంది నియామకంతో బ్యాంకులపై మరింత భారం పడనుంది. నగరంలో ఒక్కో ఏటీఎం దగ్గర సెక్యూరిటీకి మినిమం 15,000 జీతం. అలా 3 షిఫ్టుల్లో అంటే నెలకు ఒక్కో ఏటీఎం కు 45,000 ఖర్చు పెట్టాలి. ఇలా నగరంలో మొత్తం 2,500 ఏటీఎం కేంద్రాలున్నాయి. దీంతో వాటి వద్ద భద్రత కోసం ప్రతి నెల 11.25 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఏటీఎంల వల్ల బ్యాంక్ ఎంప్లాయీస్ కు 30% వరకు పనిభారం తగ్గుతుంది. భద్రతా సిబ్బంది కోసం ఈసారి బడ్జెట్ లో ప్రత్యేక పద్దును ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఈ భారాన్ని ఇప్పటికిప్పుడే కాకపోయినా భవిష్యత్తులోనైనా ఖాతాదారులపై మోపాల్సి ఉంటుంది. ప్రస్తుతం బెంగళూరులో 2500 ఏటీఎంలలో 1137 కేంద్రాలు మూతపడ్డాయి. దీంతో ఖాతాదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఇతర ఏటీఎంల దగ్గర భారీగా రద్దీ పెరిగింది. అయితే సెక్యూరిటీ గార్డులను నియమించుకునేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరుతున్నాయి బ్యాంకులు.